మీకు మీ బస్ యాత్రలు చేసి ఓట్లు వేయించారు, జనం దండం పెట్టి కాళ్ళు మొక్కి ఓట్లు వేయించారు, ఈసారి వేయండి నీకు వేయండి అని చెప్పాలి. మీరు అన్ని ప్రామిసులు మేము వచ్చినాక మేము అన్ని సర్వ విధాలు మీరు ఎట్లా అంటే అట్లా మేము చేస్తామన్న తర్వాత మీరు ఎట్లీస్ట్ నెగోషియేషన్ జరగాలి కదా. మీకున్న ఇబ్బంది లేని 1:100 తీస్తామని చెప్పి గ్రూప్ వన్ లో మీరే చెప్పారు, ఇలా 1:50 చేసారు. ఇదే బట్టి విక్రమార్కారు ప్రభుత్వం తరఫు వెళ్లి అసెంబ్లీలో గత అసెంబ్లీలో ఆయనే సిఎల్పీ లీడర్ గా ప్రకటన చేసిండ్రు. సో జనం కూడా చెప్పేది ఏంటంటే ఇదేదో తినదరకత చేస్తున్నటువంటి ఉద్యమాలు కాదు వీళ్ళు కూడా అనేది జెన్యున్ ఉన్నాయి. కొన్ని కొన్ని అంశాలు జెన్యున్ ఉన్నాయి. మేము ఇంత తొందర ఒక ఎగ్జామ్ తొందర ఇబ్బంది అవుతున్నది. కొంచెం మాకు తాత్సారం ఏమంటున్నారు, మీకున్న ఇబ్బంది లేదో చర్చల ద్వారా తెలుస్తుంది కదా. కనీసం మీరు ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడిండ్రు, ఒక టీం అన్న ఫామ్ కావాలి కదా. మీకు సోయి లేకుంటే ఎవరన్నా మీకు నచ్చిన వాళ్ళతోనో వాళ్ళతో మాట్లాడేందుకో ఏంది, ఒక ఎక్కడో దగ్గర కూర్చొని ఒక ఊడంబడిక జరగాలి కదా. ఒక చర్చల ద్వారా జరుగుతుంది, డైలాగ్ ఉండాలి. నువ్వు ఏది పడుతుంది మీ ఇష్టం వచ్చినట్టు మూర్ఖంగా డిస్టెన్స్ తీసుకుని నేను పట్టించుకోను, ఏమైతుంది మేము ఆల్ టికెట్లు ఇస్తున్నాము, ఈ ఒక్కసారి ఇంటే ఇంకెప్పటికి వినాల్సి వస్తుంది అనే ధోరణి మీకు తలకాయలేకుంటే అట్లుండదు. ఇప్పుడు ప్రభుత్వాలు అట్లా నడవాయి. మీకు బేసిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా నాకు తెలుస్తలేదు. మీకు మీ కాళ్ళు మీరు కూర్చున్న కొమ్మను మీరే గులగొట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళకి చెప్పదలుచుకున్నాము. మీ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తున్నది మీకు ఎవరు చెప్తున్నదో సోయికి రాండి. మీరు ప్రభుత్వం సంబంధించిన పెద్దలకు కేబినెట్ మంత్రులకు కావచ్చు, లేకుంటే ఏంటి దేశీ వాయిదా వేయమంటున్నారు. సదురాణులు తలమాసిగా చాలా మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి, జనాలకు కూడా చాలా తెలిసిపోయింది. చాలా మంది చదువుకున్న లేని, నేను అన్నా కదా మొన్న రాత్రి ఎవడో చేస్తే రాత్రి పూట కొన్ని గంటల వ్యవధిలో 15 కిలోమీటర్లు ఆడ విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు తర్వాత విద్యార్థులు ఎక్కడి నుంచో ఓల్డ్ సిటీ కాలేజ్ కాడికే నడుచుకుంటే ఒక 10 మంది నల్లా ఆస్పిరెంట్స్ కాని వాళ్ళను ప్రిపేర్ కాని వాళ్ళని ఎగ్జామ్ రాయని వాళ్ళని చూపిమని చెప్పినాం. ఇప్పటిదాకా కనీసం మీకు సోయి ఉంటారు, మీకు అన్ని టీవీలు ఇవి అన్ని ఉన్నాయి కదా, అవి చూపియాలి కదా. ఇంకా ఉల్టా ఏంటంటే మీరు యూనివర్సిటీలో విద్యార్థులను కొట్టుడు, విచక్షణారహితంగా కొట్టు, గొడ్లను కొట్టినట్టు కొట్టుడు, 10 మంది 20 మంది గొడ్లను కొట్టినట్టు కొట్టుడు, ఇవాళ కూడా తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో మీరు డాక్టర్ కొని తీపిస్తాడు కానీ పోలీస్ అనేది ఊడబిత్తడా, కూర్చున్న సూచి ఊడబిత్తడా, అది ఊడబిక్కడి ఏంది, ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు మీరు, జనానికి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు. ఇప్పుడైతే క్లియర్ చెప్తున్నాం, మీరు ఇట్లనే ఇదే వైఖరి ఉండి మేము ఏదంటే చేస్తామంటే ఎట్లీస్ట్ మీరు ఏదలుచుకున్నదో ఏదైతే మీరు కూర్చోబెట్టి నెగోషియేషన్ తో కన్విన్స్ చేయండి. ఇప్పుడు కాకపోతే మేము 6 నెలలకు మళ్ళీ 2 నెలలకు ఇస్తామా లేదా, మిమ్మల్ని ఎవరు నమ్మలేడు. ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ రాకముందు చేసిన ప్రామిసెస్ వచ్చిన తర్వాత ఏది కూడా అమలు అయితే లేవు. కాబట్టి మీరు ఇచ్చిన మీరే అన్నారు గ్రూప్ 2 మేము 2000 పెంచుతాము, గ్రూప్ 3 3000 పెంచుతామని చెప్పి ఏం పెంచలేదు కదా. మీ నమ్మకాలు లేకుండా పోయినాయి. సో మీ నమ్మకాలు ఎట్లా తీసుకొచ్చుకుంటారో మీరే ఆలోచన చేయండి, కూర్చోండి. మీరు అంత పెద్ద పెద్ద పండితులే కదా, మీరు మేనిఫెస్టో రాసింది చిక్కడపల్లికి వచ్చి రాహుల్ గాంధీ వచ్చి చెప్పింది కదా, సోనియా గాంధీతో మీరు 6 గ్యారంటీల దాంట్లో ఉన్నది కదా, ప్రియాంక గాంధీతో కూడా మీరు చెప్పించింది కదా. ఢిల్లీలో అట్లే ఎందుకు సోయికి ఉన్నారా లేదా అని చెప్పి మీకు తెలియదలుచుకున్నాము. ఇట్లనే కనుక ఉండేది ఉంటే మాత్రం మీరు ఆగమవుతారు. మీరు మీరు ఒక దిక్కు కోపాన్ని చవి చూస్తారు, నిరుద్యోగుల కోపాలను చవి చూస్తారు, ఇంకోటి ఏంటంటే మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఏదో ఒక క్లారిటీ మీరు ఇమీడియట్ గా తొందరగా మీరు కమిటీ చేసుకుంటారా, ఏదో చేసి నెగోషియేషన్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను నిరుద్యోగ యువకుల తరఫుకి వెళ్ళి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈవెన్ జడ్సన్ కుటుంబం సంబంధించి వెళ్ళి కావచ్చు, తన కూడా ఒక ప్రతినిధిగా వాళ్ళు కూర్చున్నారు. ఇలా విద్యార్థులు చాలా మంది మేము కూర్చున్నామంటే మీరు వద్దు, మీరు కూర్చోకండి, ఇది పోతే ఇంకెటో పోతుంది, కానీ ఇది కొద్దిగా 4 రోజులు ఆగండి అని చెప్పి మళ్ళీ ఓపికగా మేము ఆపాల్సిన సిచ్యువేషన్ వస్తున్నది. ఆత్మహత్యలో పాటుపడతాం, ఇట్లయితేనే ఇంటర్ కావచ్చు అని ఒక పిల్లగాడు నాకు కొద్దిగా ఫోన్ చేసిన వరంగల్కి వెళ్ళి ఫోన్ చేసి అన్నా ఇక మేము ఆత్మహత్యలు చేసుకుంటాము, ఇట్లయితేనే ఇంటర్ ఈ గవర్నమెంట్. కేంద్రం కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలంగాణ కూడా ఆత్మహత్యలతో ఇచ్చింది కాబట్టి మేము చేసుకుంటామని, అటువంటి వాటికి మీరు పోకండి దయచేసి. కొట్లాడుతందుకు మేము ఉన్నాము, గట్టిగా కొట్లాడదాం, ప్రభుత్వాలతో మాట్లాడదాము. మీరేంటంటే మీరు జిద్దుకు మీరు పంతానికి పోకండి, మీరు అహంకారానికి పోకండి. కేసీఆర్ లెక్క మీరు కూడా అట్లనే రెప్లికా లెక్క అయిదామని అనుకుంటే మాత్రం బూడిద కలిసిపోతారని చెప్పి చెప్పదలుచుకున్నాం మీకు. కానీ పోలీసుల తీరు చూస్తే ఎట్లా అనిపిస్తుంది, పోలీసులు మోహరించారు, మట్టిలో కూడా పోలీసులు తిరుగుతారు, నిరుద్యోగుల లోపల రానిచ్చే పరిస్థితి లేదు. అదే అన్నీ పిచ్చి చేష్టలు, వాళ్ళకి ఏంటంటే నాశనగాలం పుట్టినట్టున్నది, మెదడు పనిచేస్తలేదు ఎవరికి. పోలీసు వాళ్ళతో కాదు, మీరు నెగోషియేషన్స్ తోటి జరగాలి. ఇక్కడ నేను అంతరాష్ట్ర క్రిమినల్ ఏమన్నా టెర్రరిస్ట్లా బందిపోట్లా, ఆ బందిపోట్లనే ఊహాగానాలు ఉన్నారే, అందుకే యూనివర్సిటీ అట్లా బడి ఓట్లో పెట్టి ఇట్లా గుద్దుడు. ఇది ఏం గుద్దుడు, ఎల్ కొడుక ఎం కొడుక ఏం భాషలే యూనివర్సిటీలో మాట్లాడే భాషలా. మీరు ఎక్కడో దగ్గర హోంమంత్రిగా మీరే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారేమో అని మాకైతే డౌట్ ఉన్నది. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే మీరు చెప్పండి, ఇది ఒక మంచి కార్డియల్ వాతావరణం క్రియేట్ చేయండి. మీరు పోలీస్ పాలన, పోలీస్ రాజ్యము, ఇన్ప బూట్లతో తొక్కుతాము, లాఠీ దెబ్బలతో తలకాయలు వలగొడతాము, ఇవన్నీ అనుకుంటా పోతే ఇటువంటి వాళ్ళు అదే చెప్పిన ఇంత ముందు ఇటువంటి వాళ్ళు చాలా మందిని చూసినాము. మీ పప్పులేమి ఇక్కడ ఉడికే పరిస్థితి లేవు. పోలీసు ప్రహారాల మధ్యలో మీరు కనుక పాలన నడిపితే మీది ప్రజాపాలన అనబడదు, ప్రజాస్వామిక పాలన అనబడదు. మీరు రాజ్యాంగం బుక్ చేతులు పట్టుకుని పోజులు కొట్టుకుంటా బొమ్మలు తిరిగి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రజాపాలన అని చెప్పని, ప్రజాస్వామిక ప్రజాపాలన అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకున్నారు కాదు మీరు చేసేది. మీ పాలనను చూపియాలి అటువంటిది. అందుకనే పోలీసులు కాదు, వీళ్ళు చెప్తే ఎవరు చెప్తే వింటారు, ఏం మాటలు చెప్తే వింటారు, ఏం ప్రామిసెస్ చేస్తారు ఏందనేది మీరు నెగోషియేషన్ ద్వారా చర్చల ద్వారా జరగాల్సిన అవసరం ఉన్నది. దాన్ని వెంటనే మీరు పూనుకోవాల్సిన అవసరం ఉన్నది, లేకుంటే మాత్రం ఇది ఇక్కడతో ఆగే సిచ్యువేషన్ మాత్రం కనబడతలేదు. తస్మాత్ జాగ్రత్త.